డ్రగ్స్ కేసు విచారణ మీద ఆరోపణలు చేసిండు రాష్ట కాంగ్రెస్ ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్. టీఆర్ఎస్ లీడర్ల స్నేహితులు వాళ్ల కుమారుల ప్రమేయం ఉందని ట్వీట్ చేశారు. అయితే దిగ్విజయ్ను తప్పుబట్టిండ్రు టీఆర్ఎస్ నాయకులు. డిగ్గీకి మతి భ్రమించిందని గరమైండ్రు. రాష్ట్రంలో డ్రగ్స్ కేసు విచారణ మీద కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య ట్విట్టర్ ఫైట్ నడుస్తున్నది. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ డ్రగ్స్ విచారణ మీద చేసిన ట్వీట్స్ ఇందుకు కారణమైనాయి. తెలంగాణలో భారీ డ్రగ్స్ స్కామ్ బయటపడిందని, ఇందులో టీఆర్ఎస్ లీడర్ల స్నేహితులు వాళ్ల కుమారుల ప్రమేయం ఉందని ట్వీట్ చేశారు. వాళ్లను పోలీసులు విచారిస్తారా వదిలేస్తారా చూడాలంటూ ట్వీట్లో రాశారు. డిగ్గీ ట్వీట్స్ కు వెంటనే రీట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. దిగ్విజయ్ విచక్షణ కోల్పోయారని, గౌరవంగా రిటైర్మెంట్ తీసుకుంటే బాగుంటుందని ట్వీట్ చేశారు. వయసుకు తగ్గట్లుగా వ్యవహరించాలని, ఇప్పటికైనా తెలంగాణ స్పెల్లింగ్ కరెక్ట్ గా రాశారంటూ డిగ్గీని ఉద్దేశించి ట్వీట్ చేశారు కేటీఆర్. మరోవైపు ట్వీట్స్ మీద స్పందించిన ఎంపీ బాలకసుమన్ డిగ్గీకి మతి భ్రమించిందన్నారు. ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో ఫ్రీగా వైద్యం అందిస్తారని కౌంటర్ ఇచ్చారు. అయితే టీఆర్ఎస్ కౌంటర్స్ మీద రియాక్ట్ అయ్యారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. టీఆర్ఎస్ వ్యాఖ్యలు అధికార అహంకారానికి నిదర్శనమని ట్వీట్ చేశారు. డిగ్గీ ట్వీట్స్ మీద టీఆర్ఎస్ కు మద్దతు పలికింది మంచులక్ష్మి. రామ్స్, మీరు చెప్పింది కరెక్టే, దిగ్విజయ్ కు మతి ఎప్పుడో పోయిందని ట్వీట్ చేసింది.